దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఇకపోతే ఈ టైటిల్ పోస్టర్స్ లో చూశారు, పాంప్లెట్ లో చూశారు, మనిషి మాయ అని కనబడుతుంది. ఏంటండి ఈ మనిషి మాయ అని మీలో చాలా మందికి ప్రశ్న తలెత్తి ఉండొచ్చు, అది తెలుసుకుందామన్న ఆశ కూడా కలిగి ఉండొచ్చు. ఎస్, అలా మీరు ఆలోచించాలనే టైటిల్గా ఇచ్చాం. చాలామంది సభలు పెడతారు, సువార్త సభలు, ఉద్యోగ సభలు, శాంతి మహోత్సవాలు, రకరకాల పేర్లతో ఉంటాయి. కానీ ఏం చెబుతున్నారో ఆ మూడు దినాలు లేదా రెండు దినాలు లేదా ఒక దినం వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అని చెప్పబోయే ముందు మీకు ఆలోచన ఉండదు, చెప్పిన తర్వాత ఏం చెప్పారు అనే దానిపై అవగాహన ఉండదు. కానీ ముందుగా టైటిల్, నేను చెప్పబోతున్నది ఇది అని ముందుగా మీకు టైటిల్ పెట్టాను చూసారా, అప్పుడు మనిషి మాయ అని ఏదో చెప్పబోతున్నారు. అప్పటికే మీకు మీ మనసులో ఒక ఆలోచన పుట్టింది, మనిషి మాయ ఇదేంటో తెలుసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు వింటారు, విన్న తర్వాత దానిపై ఏం చెప్పాననేది మీ మనసులో గుర్తుండిపోద్ది. ఇది ముఖ్య ఉద్దేశం టైటిల్ పెట్టడం. ప్రేమైన దేవుని పిల్లలరా, మనిషి మాయ, మాయ అంటే దాని అర్థం, దాని భావం మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. మాయ అంటే ఉన్నట్టుగా భ్రమింపచేసి లేనిది. ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది కానీ అది లేదు. లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేయడాన్ని మాయ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే లేకపోయినా ఉన్నట్లుగా చెప్పడాన్ని మోసం అనే అనొచ్చు, దాన్ని మోసం అని కూడా అంటారు. మాయ అన్న, మోసము అన్న, లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేయటం అన్న, ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. మనిషి కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో వ్రాయబడిన మాటే. ఒకసారి చదవండి ఆ మాటను, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఏమంటే మనిషి ఆలోచన, ఆ పై వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 13 కూడా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మనం ఏంటో, మన బ్రతుకులేంటో, మనం మరణిస్తే ఏమవుతామో, అసలు మనం ఎందుకు పుట్టామో, ఈ భూమి మీద ఏం ఆశించి ఆరాట పడుతున్నామో, దేనికోసం పరుగులు పెడుతున్నామో మనకేం అర్థం కావటం లేదు, అంతు చిక్కటం లేదు. ఎవరు ఏది గొప్ప అంటే అది గొప్ప అనుకుంటున్నాం, ఎవరు దేనికోసం బ్రతకాలంటే దానికోసం బ్రతకాలని భ్రమపడుతున్నాం. మన బ్రతికెందుకో తెలియదు, మనం ఎందుకు చావాలో తెలియదు, చస్తే ఏమవుతామో తెలియదు, చచ్చాకేముందో తెలియదు. అందుకే దేవుడు మనుషుల బ్రతుకుల గురించి, మనిషిని బాగు చేయడానికి 66 పుస్తకాలతో కూడిన ఒక పెద్ద పుస్తకం రాయించాడు. 66 పుస్తకాలతో నిండిన ది బైబిల్. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం వెరసి 66 పుస్తకాలలో మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మనిషి పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వెళతాడో, మనిషి బ్రతుకు ఎలా క్షేమంగా ఉంటుందో దేవుడు రాశాడు. అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకొనువారలారా. అంటే మనుషులు చెప్పుకుంటున్నారు ఇలా ఉండాలి, అలా ఉండాలి. 1 సంవత్సరం ఒకనొక పట్టణానికి వెళదాం. మనలో చాలామంది హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాలండి, అక్కడ కొన్నాళ్ళు ఉండి సంపాదించాలండి, కొంతమంది ముంబై వెళ్ళాలండి అంటారు, కొంతమంది బెంగళూరు వెళ్ళాలండి అంటారు, కొంతమంది ఏకంగా మేము దుబాయ్ వెళ్తామండి, ఖతార్ వెళతామండి, అమెరికా వెళతామండి.
ఎందుకు అక్కడికి వెళతారు అంటే ఇక్కడ ఏం లేదండి సంపాదన, ఇక్కడ ఏముందండి, ఉంటే పొలం పని ఉంటుంది, లేకపోతే ఏ పని ఉండదు, బ్రతకడం కష్టంగా ఉంటుంది. అదే హైదరాబాద్ వెళ్ళిపోతే రోజు ఏదో ఒక పని ఉంటుంది, సంపాదించవచ్చు. దుబారా ప్రాంతానికి వెళితే ఇక్కడ రోజంతా కష్టపడితే మహా అయితే 800-900 ఇస్తారు. అక్కడైతే ఏమండి మనకు ఒక రూపాయి, వాళ్ళు ఒక రూపాయి ఇస్తే మనకి ఇక్కడ దుబాయ్లో, దుబాయ్లో ఒక రూపాయి ఇస్తే మనకి ఇక్కడ 20 రూపాయలు అవుతాయి. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఇక్కడ ఎంత అవుతాయి? 20,000 అవుతాయి. అక్కడ 2,000 ఇస్తే ఇక్కడ 40,000 అవుతాయి. అక్కడ 4,000 ఇస్తే ఇక్కడ 80,000 అవుతాయి. గనక ఒకానొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా, ప్రపంచం అంతా అలాగే ఉంది. ఎందుకంటే మనిషి ఏమనుకుంటానంటే ఈ భూమి మీద సుఖంగా ఉండాలంటే డబ్బు కావాలి, ఈ భూమి మీద బ్రతకాలంటే డబ్బు కావాలి, సుఖంగా ఉండాలంటే డబ్బు కావాలి, అనుకున్నవన్నీ నెరవేరాలంటే డబ్బు కావాలి, కోరికలు తీరాలంటే డబ్బు కావాలి. మనిషి చెప్పుకుంటున్నాడు అంటే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుని వారులారా చెప్పుకుంటున్నారా? మనిషి చెప్పుకోవట్లేదా? చెప్పుకుంటున్నారు. నిజం చెప్తున్నానండి, ఒకప్పుడు మన ఇళ్ళన్నీ కూడా పూరిళ్ళే, వాళ్ళు పూరిళ్ళే, వీళ్ళు పూరిళ్ళే, వీళ్ళు పూరిళ్ళే, వీళ్ళు పూరిళ్ళే. పూరిళ్ళు అంటే ఆటాకులతో కప్పేవాళ్ళు, రెల్లుగడ్డితో కప్పేవాళ్ళు, జమ్ముతో కప్పేవాళ్ళు. అందరికీ అవే ఇళ్ళు ఉన్నప్పుడు ఎవరు కూడా ఇంకోటి ఆశించకుండా అలాగే కట్టుకుంటూ ఉండేవాళ్ళు. 3-4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఆ కప్పిన తాటాకు పాడైతే దాన్ని ఇప్పి మళ్ళీ కప్పుకునేవాళ్ళు. కానీ ఎందుకు ఇప్పుడు అవి లేవండి? ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టారు ఒక మంచి బిల్డింగ్, అది చూశాక పాకు మిగిలిన వాళ్ళకి కూడా ఆలోచన వస్తుంది. ఎన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలకోసారి మళ్ళీ తాటాకు తీసేయటం, కప్పటం, ఒక బిల్డింగ్ వేసుకోవాలి. రెండోవాడు మొదలుపెట్టాడు, మూడోవాడు, నాలుగోవాడు. ఇప్పుడు పూరిళ్ళు వేసుకోవటం అంటే షేమ్, మనకి చిన్నతనం. వాస్తవానికి అవే బెటర్ అండి. ఎండాకాలం చల్లగుంటాయి పూరిళ్ళు కదా, ఎండాకాలం చల్లగుంటాయి, చలికాలం వెచ్చగుంటాయి. అదే డాబా అనుకోండి, ఎండాకాలం వేడెదిరిపోద్ది, చలికాలం చలి ఎదిరిపోద్ది, రివర్స్. కానీ ఎందుకో మనం వాళ్ళ ఎవరు ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మన గురించి మనం ఆలోచించడం మానేసాం. వాళ్ళని చూసి వాళ్ళలా బ్రతకడం మనం మొదలుపెట్టాం, వీళ్ళని చూసి వీళ్ళలా బ్రతకడం. అంటే సరే, పూరిళ్ళు నుంచి ఏదో చిన్న గది వేసుకొని డాబా వేసుకున్నాం, ఇతరులతో తృప్తి పొందటం లేదు. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళు బాగా కట్టుకున్నారు అనుకోండి, ఇక వచ్చిన దగ్గర నుంచి మనకు మనశ్శాంతి ఉండదు. కట్టాం కానీ ఇల్లు అబ్బే బాగా కట్టలేదు. ఇక్కడ నుంచి ఇంకో ఆలోచన మొదలవుతుంది, వాడు బాగా కట్టాడు, నేను ఎందుకు కట్టలేదు. ఇప్పుడు ఒక ఆలోచన మొదలు, ఈ గోడ పగలు కొడదాం, ఇది ఇక్కడ పెట్టాలి, మళ్ళీ డబ్బులు సంపాదించాలి. చూసారా, కడుపులో చల్ల కదలకుండా 4 తాటాకులు వేసుకొని ఉన్న రోజుల్లో కంటి నిండా నిద్రపోయిన రోజులు పోయాయి. వాళ్ళను చూసి వీళ్ళను చూసి మన అవసరాలు పెంచుకుంటున్నాం, కోరికలు పెంచుకుంటున్నాం, సంపాదన ఎక్కువైంది అంటే అవసరాలు ఎక్కువయ్యాయి. అవసరాలు ఎక్కువయ్యేసరికి ఏది ఎక్కువ అవసరమైంది? సంపాదన అవసరమైంది. నిజంగా ఒక 30 ఏళ్ల క్రితం అంటే నా చిన్నతనానికి వెళ్ళినప్పుడు వెళితేనండి, నా చిన్నతనంలో ఇంట్లో 10 మంది ఉంటే ఒకడే పనిచేసేవాడండి. కలో గంజో అప్పుడు ఉండవు, అప్పుడు పనులు ఉండేవి కాదు, ఇంట్లో ఒకడే చేసేవాడు, ఇంట్లో 10 మంది ఒకడి మీద ఆధారపడేవాళ్ళు. ఆ రోజుల్లో హ్యాపీగానే బాగానే బ్రతికారండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసు, ఇంట్లో 5 గురు ఉంటే 5 గురు పనిచేస్తారు, కానీ వీళ్ళకి అప్పులు ఉంటాయి, స్పందనాలు కట్టాలి, డ్వాక్రాలు కట్టాలి, చిట్టీలు కట్టాలి, లోన్లు కట్టాలి, ఏంటి కర్మ? ఒక్కడు పని చేసినప్పుడు హ్యాపీగా ఉన్నది, అది నీళ్లు పోసుకొని పచ్చిమిరపకాయ పెట్టుకొని ఉల్లిపాయను కొరుక్కొని తిన్న రోజు హ్యాపీగా కంటిన్యూ నిద్రపోయారు. ఇప్పుడు మనిషి కోరికలు పెంచుకున్నాడు, వాళ్ళను చూసి వీళ్ళని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకున్నందుకు, ఒకరిని చూసి ఒకరు ప్రేరేపించబడినందుకు, ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోయినందుకు, ఒకరిని చూసి ఒకరు ఇలా బ్రతకాలి ఇలా బ్రతకాలని అనుకున్నందుకు అవసరాలు ఎక్కువయ్యి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, సంపాదన సరిపోవట్లేదు. ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారులారా, దేవుడు అమాయకులారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు,
మీ జీవము ఏ పాటిది? మీరెవరో తెలుసా? ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు? మీకెంత మీ జీవితం మీద మీకెంత అవగాహన లేదో, మీకు ఎలాగో అవగాహన లేదో, వాళ్ళకి అవగాహన లేదు, మీకెంత తెలుసు మీ జీవితం గురించి? అసలు ఈ జీవితం ఎందుకో ఎలా తెలుసా మీకు? అసలు జీవితం అంటే ఏంటో తెలుసా మీకు? తెలీదు. అతని వాడు కూడా తెలియదు, వాడికి తెలియదు. కానీ రెచ్చగొడుతున్నాడు, ఇక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం, ఎంత సంపాదిద్దాం, అంత సంపాదిద్దాం. ఈ మధ్యకాలంలో ఏమండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అని మొదలు పెడుతున్నారు. ఈ వ్యాపారం చేయండి, ఈ టెక్నిక్ పాటించండి, అది చేయండి, ఇది చేయండి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడు చెప్పని ఒక మాట నేను చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు ఆ మాట చెప్పరు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే మాయమైపోయే ఏమైపోతారో ఏమైపోతామంట మనం? మాయం. మాయం అంటే లేకుండా పోతాం, లేకుండా పోతాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయం, మాయమైపోతాం. నువ్వేమనుకుంటున్నావు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ, చాలా గొప్ప అని నువ్వు భావిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వాడవి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నావు, ఆవిరి అన్నాడు. మీరంతా వంట చేస్తారు, అన్నం వండుతున్నా కూర వండుతున్నా ఆ పాత్ర మీద మూత ఎలా తీశారనుకోండి, తెల్లటి ఆవిరి పైకి లేస్తుంది. తెలుసుగా మీకు ఆ ఆవిరి మీకు ఓ 10 నిమిషాలు కనపడుతుందా? అలా ఆవిరి లేచి మళ్ళీ మాయమైపోద్దా? ఏది ఆ పాత్రలో నుంచి వచ్చినటువంటి తెల్ల ఆవిరి, తెల్లటి ఆవిరి ఎందుకు కనీసం 1 నిమిషం కూడా ఉండదు? అలా కనపడింది మాయమైపోతుంది, కనబడింది మాయమైపోతుంది. ఆవిరి కదా అలాగే అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. నీ దృష్టికి ఆ ఆవిరి కన క్షణంలో మాయమైపోతుంది చూసావా? దేవుని దృష్టికి మానవ తరాలన్నీ క్షణంలో, 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 క్షణంలో. ఆయన దృష్టికి నీ 60 ఏళ్ళు ఉన్నాయి చూసావా? నీ 70 ఏళ్ళు ఉన్నాయి చూసావా? ఆయన దృష్టికి క్షణం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి. ఆయన దృష్టికి నువ్వు ఆవిరి. ఆవిరి ఎంతసేపు కనబడుతుందో మనిషి జీవితం భూమి మీద అంతసేపు కనబడుతుందట. నిజమే కదండి. ఒక్కసారి మీ జీవితాలను వెనక్కి చూసుకుంటే నిజంగా స్కూలుకు వెళ్ళక ముందు నాకు నేనే ఆలోచించుకుంటా ఉంటాను ఈ మాటలు చదివినప్పటి నుంచి. మీరు కూడా అలాగే ఆలోచించండి. స్కూలుకు వెళ్ళక ముందు చిన్న ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు జ్ఞాపకం ఉన్నాయా మీకు? ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి చెప్పండి, చేయొద్దండి. స్కూలుకు వెళ్ళక ముందు చిన్నప్పుడు ఏమి జ్ఞాపకం లేవా? సైలెంట్గా కూర్చున్నారు. చెయ్యెత్తితే మీకు ఏమైనా ఫైన్ వేస్తాననుకుంటున్నారా? పర్లేదు చెప్పండి. ఎంతమంది గుర్తున్నాయి చేయొద్దండి? అబ్బే, చేతిలో ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఇదే మీకు సరైన మందు. ఇలారా, నేను ఆలోచిస్తుంటే అదేదో నిన్న మొన్న జరిగినట్లుగా. నాకు 41 సంవత్సరాలు ఇప్పటికీ, 41 ఇయర్స్, 41 సంవత్సరాలు. నా చిన్ననాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళప్పుడు ఆడుకున్న ఆటలు ఏదో నిన్న మొన్న అయినట్టే. అంటే ఈ 40 ఏళ్ళు ఇంత తొందరగా గడిచిపోయాయా అని నేను ఫీల్ అవుతున్నాను. ఇదే ఫీలింగ్ ఖచ్చితంగా మీకు కూడా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి, మొన్ననే కదా చిన్ననాడు గడిచి. చాలా కాలం అని ఎవరు అనుకోరు, చాలా కాలం కాదు, మొన్నే మొన్నే. ఎవరికి చాలా కాలం అనిపిస్తుందో చెప్పనా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పని పాట లేకుండా పడుకునేవాడు ఉంటాడు చూసావా? ఎప్పుడు తెల్ల, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా? దేశాన్ గారి దగ్గరికి వచ్చాక, దేవుని పనిలోకి వచ్చాక నాకైతే సంవత్సరాలు చాలా తొందరగా అయిపోతున్నాయండి. ఏంటి, అప్పుడే సంవత్సరం అయిపోయిందా? అప్పుడే సంవత్సరం అయిపోయింది. అంటే గడిచిన ఈ కాలాన్ని చూస్తే వెంటనే అయిపోయినట్లు అనిపిస్తుంది. మనసు పెట్టి ఆలోచిస్తే నీ జీవితం ఎంతసేపు గడవలేదు, ఏంటి అప్పుడే అయిపోతుందా జీవితం? నీకే ఇలా అనిపిస్తే దేవుడి దృష్టికి నీ బ్రతుకెంత? మూత తీయగానే ఆ పాత్రలో నుంచి పైకి లేచే ఆ ఆవిరి క్షణ మాత్రమే నీ కంటికి కనబడుతుంది. దేవుడికి కూడా వెళుతున్న ఈ తరాలు క్షణం కనబడి వెళ్ళిపోతున్నాయి, క్షణం కనబడి వెళ్ళిపోతున్నాయి. అంటే నీ 60 70 80 ఏళ్ళు క్షణమే దేవుడి దృష్టిలో. అంత చిన్నదా మన జీవితం? అవునండి. కొంతసేపు కనబడి అంతలోనే ఒకసారి ఊరిలో నుంచి బయట, అంటే మనం ఊరికి బయట నుంచి వస్తున్నప్పుడు అప్పుడప్పుడు అండి
ఆ ఫ్లెక్సీలు పెట్టేసి పలానా వాళ్ళు నిద్రించిరి, పలానా వాళ్ళ కన్నీటి వీడ్కోలు, పలానా వాళ్లకు అశ్రుతాంజలి ఈ పెట్టనిస్తుంటారు. ఎటప్పుడు చనిపోయాడా? నిన్న మొన్న కనబడినట్లు నిన్న మొన్న కనబడ్డాడు, అప్పుడు పోయాడా లేడా? మొన్న ఉన్నాడు ఇప్పుడు లేడు, మొన్న ఉన్నాడు ఇప్పుడు లేడు, నిన్న ఉన్నాడు ఇప్పుడు లేడు, ఈ రోజు ఉన్నాడు లేడు. అలా కనబడుతున్నారు, అలా మాయమైపోతున్నారు, అలా కనబడుతున్నారు, అలా మాయమైపోతున్నారు. మరి నువ్వెవరు? నువ్వెవరు? నేనెవరు? నువ్వు నేను కూడా అదే శరీరంలో ఉన్నాం. ఎక్కువ కాలం బ్రతకం, క్షణంలో ఇప్పుడు కనబడుతున్న క్షణంలో పోతాం. చావు రావడానికి క్షణమే. అందుకే మనల్ని ఏమన్నాడంటే ప్రణాళికలు వేయకండి నాయన. ఎక్కడికో వెళ్ళాలి, సంపాదించాలి, ఇల్లు కట్టేయాలి, డిజైన్లు చేసేయాలి, పిల్లలను గొప్ప వాళ్ళు చేసేయాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి. మీరు ఆలోచించవలసింది ఇవి కాదు. ఏదో ప్రణాళికలు వేస్తున్నారు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి మాయమైపోతారు. మాయమవుతారంటే లేకుండా పోతారు. ఇక మరొక మాట చూద్దామా. యోబు గ్రంథం నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా మన కోసం వ్రాయించాడు. ఈ సంగతులు చూస్తే ఆశ్చర్యమైపోతుందండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వచనం. నా స్నేహితులు, యోబు అంటున్నాడు, నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. మనిషి ఉంటాడన్న గ్యారంటీ నమ్మకం లేదు. నమ్మకూడని వాడు మనిషి, నమ్మకూడని వాడు మాయం. అలాగే కీర్తనల గ్రంథం చూడండి, అదే మాట మాట్లాడుతున్నాడు మహనీయుడు, రాస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 9వచనం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 9వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి ఆవిరి అన్నాడు. మళ్ళేమన్నాడు? అల్పులైన వారంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అల్పుడే. మనం అనుకూలమా గొప్ప అధికులమా మీరు చెప్పండి? అంటే డబ్బున్నవాడు గొప్పవాడు అని దేవుడు అంటాడా? మనిషి అల్పుడు, అల్పమైన ఆయుష్ కలిగిన వాడు, దేవుడు దృష్టికి చిన్నవాడు. అందుకేమంటున్నాడు? అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు. అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే మనిషి మాయా. అల్పులైన వారు ఊపిరి అంటే మాయా, అదొక మాయా. కనబడుతుంది కానీ లేదు, కనబడినట్టుంటుంది ఉన్నట్టుంటుంది లేదు. ఘనులైనవాడు అనుకున్నవాడు కూడా మాయ అన్నాడు చూడండి. ఏమంటే వేసవికాలం మనం వెళుతున్నప్పుడు, వేసవికాలం ఆ తార్ రోడ్డు మీద అండి, దూరంగా నేను కారులో వెళుతూ ఉంటాను కదండి. ప్రయాణాలు ఈ సమ్మర్ అంతా కూడా ప్రయాణాలు ప్రయాణాలు ప్రయాణాలు. కారులో వెళుతున్నప్పుడు రోడ్డు మీద దూరంగా ఏదో నీళ్లకు నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసినట్లుగా అలా నీళ్లు ఆడుతున్నట్లు. పైగా ఎదురుగా వచ్చేటువంటి ఆ ఎదుటి వాహనాలు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, కారు కావచ్చు, వాటి నీడ కూడా నీళ్ళల్లో కనపడుతుంది. అమ్మో రోడ్డు మీద నీళ్లు ఉన్నాయేమో అని మనం అనుకుంటాం, కానీ తీరా దగ్గరికి వెళితే ఒక్క చుక్క నీళ్లు కూడా రోడ్డు మీద ఉండవు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఎండమామి. దాన్ని ఏమంటారు? ఎండమామి. ఎండమామి అంటే మాయది భ్రమింపచేసింది, నీళ్లున్నట్లుగా భ్రమింపచేసింది. అలా లేకపోయినా ఉన్నట్లుగా భ్రమింప చేయడాన్ని మాయాని నువ్వు అంటే ఎండమామి అంటే ఎండ చేసిన మాయా. కరెక్ట్గా చెప్పాలంటే ఎండమామి అంటే ఎండ చేసిన మాయది. దాన్ని ఎండమావులు 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 అని మనం మనకు అలా పదం వచ్చేసింది. ఎండమావులు కాదు, ఎండ చేసిన మాయా. ఎండ చేసిన మాయ వలన నీళ్ళు ఉన్నట్టు భ్రమింపజేసింది. అంటే లేకపోయినా ఉన్నట్టు భ్రమపడ్డాను చూసారా? మన జీవితం కూడా అంతేనండి. లేనట్టే ఇది, దేవుని దృష్టికి ఇది లేనట్టే. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఉందనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. ఏమండి? ఇక మరొక మాట చదువుదామా, ఎందుకంటే దేవుడు రాయించిన మాటలు ఎంత గొప్పవో మీకు అర్థం కావాలి.
యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 23, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 23వ వచనం చదవండి. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. మాయా ఏమండి? స్త్రీలకు చాలా మందికి తెలుసు, మీకు అర్థమయ్యేది చెప్తాను. నిజంగా మనిషి లేకుండా పోతాడు. మాయా, మాయా, దేవుడు మాయాస్వరూపి, మాయాస్వరూపి, మాయాస్వరూపి. వ్రాస్తున్నాడంటే లేనివాడు ఉన్నట్టుగా భ్రమపడుతున్నాడు. ఇది జీవితమే కాదు, కొంతసేపు కనబడుతుంది, అంతలోనే ఏమైపోతుంది? మాయమైపోతుంది. ఈ జీవితమే మాయ అయితే అసలు వీడి జీవితం ఎక్కడ ప్రారంభమైందో తెలుసండి? తల్లి గర్భంలో మాయలోనే ప్రారంభమైంది. మావి అంటారు దాన్ని కొంతమంది వాడుక భాషలో, మాయా అంటారు. ఏమండి ఈ మాయా లేదా మావి, ఇదేంటో తెలుసండి? శరీరంలోని అవయవం కాదండి, శరీరంలో ఉండే అవయవం కాదు. బిడ్డను గర్భాన ధరించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసే తాత్కాలికమైన ఒక నీళ్ల తిత్తి లాంటిది ఇది. ప్లజంట, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసే ఒక తొడుగు లాంటిది, లేదంటే ఏమంటారు, ఒక సంచి లాంటిది. తల్లి గర్భం నుంచి, తల్లి గర్భాశయ గోడల నుంచి బిడ్డకు ఆహారాన్ని, నీటిని, గాలిని సరఫరా చేయడానికి బిడ్డకు మరి బొడ్డుకు కనెక్షన్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం, అవయవం కాదు. బిడ్డ పుట్టిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారు తెలుసండి? ఏమంటారు, ఆ పని తెలిసిన వాళ్ళకి, ఆ పురుడు పోసిన వాళ్ళకి తెలుసు. పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు పురుడు పోసిన, బిడ్డ పుట్టిన తర్వాత ఆ కడుపులో ఉన్నటువంటి మాయనంతా బయటికి లాగేస్తారండి. ఆ తాడు, ఆ బొడ్డు తాడును పట్టుకుని చేతికి చుట్టుకుని డాక్టర్లు తల్లి కడుపుని ఇలా నిమురుతూ అవసరమైతే చేయి పెట్టి లోపలదంతా తీసేయాలి కడుపులోది, లేదంటే అది ఇన్ఫెక్షన్ అవుతుంది. అది తీసేయాలి అంటే బిడ్డ ఉన్నంత వరకే అది ఉంటుంది, బిడ్డ లేకపోతే అది కడుపులో ఉండడానికి వీల్లేదు, ఇన్ఫెక్షన్ అవుతుంది. దాన్ని మనం మాయా అంటున్నాం. అంటే కాసేపు ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత తీసివేయబడుతుంది. బిడ్డ గర్భంలో ఉన్నంత వరకు బిడ్డకు సపోర్ట్గా ఉండి తర్వాత తీసివేయబడే దీనిని నీ వాడుక భాషలో నువ్వు మాయా అంటున్నావే. ఒకసారి ఆలోచిస్తే మనిషి జీవితం కూడా కొంత కొంత కొంతసేపు కనబడుతుంది భూమి మీద, తర్వాత ఏమైపోతుంది? మాయం, మాయం. నువ్వు మాయా, నువ్వు ఒక మాయా లేవు. ఉన్నావనుకోవటం నువ్వు మోసపోతున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు. ప్రిల్లరా, ఇలాంటి అతి కొద్ది జీవితం, ఇలాంటి కనిపించని జీవితం, ఆవిరిలా ఉన్న జీవితం, మాయమైపోయే జీవితం దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇంత చిన్న జీవితం ఎందుకు ఇచ్చాడు? ఇంత ఆవిరైపోయే జీవితం ఎందుకు ఇచ్చాడు? ఆయనకు ఒక ఆలోచన, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వేమనుకుంటున్నావంటే నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కనిపించేసరికి చాలా పెద్ద జీవితం అనుకుంటున్నావు. కాదండి, ఇది చాలా చిన్న జీవితం, క్షణభంగురం, ఎప్పుడు పోతామో తెలియదు. అలాగని 90 ఏళ్ళు బ్రతికినా అది చాలా పెద్ద జీవితం కాదు. దేవుని దృష్టికి అది చిన్న నీటి ఆవిరి లాంటిది. ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు అని అంటే, దీని తర్వాత ఉన్న మహాజీవితం ఒకటి ఉందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 ఒకసారి చదవండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొను నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవడానికి ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితం ఇవ్వబడింది. అంటే మరణం తర్వాత మహాజీవితం ఒకటి ఉంది. ఇది జీవితమే కాదండి, ఇది జీవితమే కాదు, దీని తర్వాత ఉంది, మరణం తర్వాత. ప్రతి మనిషికి ఎందుకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, రాబో ఆ జీవితానికి పునాది, పునాది, పునాది వేసుకో. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇక్కడ ఉన్నది, రాబోయే మహాలోకంలో రాబోయే ఆ జీవితం శాశ్వతం, చావులేదు. దానికి నువ్వు పునాది వేసుకుంటావని, దాని కొరకు ప్రణాళిక చేసుకొని, సిద్ధపరచుకొని, దానికి ప్లాన్ చేసుకొని,
దాని కొరకు నువ్వు సిద్ధపడతావని 60 ఏళ్ళు ఇచ్చాడు. కానీ నిజం ఎవరు చెప్పట్లేదండి. ఈ 60 ఏళ్లలో ఎన్ని ఆశలు పెడుతున్నారు, ఎన్ని కోరికలు నీకు కల్పిస్తున్నారు, ఎన్ని బంధాలు నీకు పెంచుతున్నారు, ఎన్ని బాధ్యతలు నీ చుట్టూ పెడుతున్నారు, ఎన్ని కొడవలు, ఎన్ని 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 సంతోషాలు, ఎన్ని సుఖాలు. ఎంతసేపు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయాను. ఇన్నెందుకయ్యా పెట్టుకున్నావు, ఇన్నెందుకయ్యా పెట్టుకున్నావు, ఇన్నెందుకు పెట్టుకున్నావు? నీ జీవితమే మాయైతే మాయమైపోయే ఆ మనిషి జీవితంలో మనిషి ఎలా మారాడో తెలుసండి. వాడు కూడా మాయగా మారిపోయాడు. వాడు మాయగా మారాడా? అవును. మాయ అంటే మోసం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే మనిషి మాయ అతీతుడు. మనిషి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేవాడు. ఈ కొంతసేపు కనబడుతున్నంతసేపు మనిషి ఎలా మారిపోయాడో తెలుసండి? మాయగా మారాడు. అంటే మోసపూరితమైన వాడిగా మారాడు. ఇది చాలా విచిత్రంగా, చాలా ఆసక్తికరంగా ఉందండి. నేను ఆలోచించినప్పుడు జయశాలి గారి టైటిల్ పెట్టారు మనిషి మాయ. ఆయన ఒక స్లోగన్ చెప్పారండి, ప్రపంచంలో ఎవరు చెప్పని స్లోగన్, మతం మత్తు ధనం కులం కుళ్ళు. మతం ఏంటి? మత్తు. ఈరోజు ప్రపంచంలో ఎవడిని చూసినా మతపిచ్చి 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 మతపిచ్చి. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు రాజకీయాలు, మన దేశంలో రాజకీయాలు మతాన్ని బేస్ చేసుకొని ఎక్కువ మంది మతస్థులు ఎవరున్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పక్షంగా చేరిపోయి మంది మతం మందేది మంది మతం ఈ దేశం మంది మిగతా వాళ్ళు ఎవరు అని వాళ్ళ మీద ద్వేషాలు పెంచి ఇదిగో మన మతం కాపాడబడాలంటే మాకు ఓటేయండి, మన మతం కాపాడబడాలంటే మీరు బాగుండాలంటే ఇదిగో ఈ దేశం అంతా మీ పిల్లలకు రావాలి, అదిగో వాళ్ళని పంపించేద్దాం, ఈ మతం వాళ్ళని పంపించేద్దాం, మొత్తం మనమే ఈ దేశాన్ని ఆక్రమించుకుందాం, మనకి ఎకరాలు ఎకరాలు వచ్చేస్తాయి వాళ్ళు పోతే, మన దేశ సంపద అంతా వాళ్ళే దోచుకుంటున్నారు అని మతాన్ని రెచ్చగొట్టి ఆ మత పేరిట అధికారం తెచ్చుకొని విర్రవేగాలను చాలామంది భావిస్తున్నారు. నిన్న మొన్న పార్టీ పెట్టిన వాళ్ళు కూడా మతాలు కులాల గురించి మాట్లాడుతుంటే జాలి అనిపిస్తుందండి, నాకు సిగ్గు అనిపిస్తుంది. మనిషి ఎలా అయిపోయాడు? మతం ఏంటండి? కులం ఏంటండి? దేవుని నుంచి పుట్టిన వాళ్ళం మనమంతా. దేవుడు ఒక్కడే ఈ సృష్టి చేశాడు, ఆ ఒక్కని వలన పుట్టినవాడే ఆదాము. ఆదాములో నుంచి వచ్చిన వాళ్లే మనుషులు. ఆదాముకు కులం ఉంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా కులం ఉంటుంది. ఆదాముదే కులం. మీ నాన్న కులమే కదా నీకు వస్తుంది అలా అనుకుంటే మనుషులందరి నాన్న ఎవరు? ఆదాము. ఆదాముకు కులం ఉందా? ఆదాము కులం లేనప్పుడు నీకెలా వచ్చింది? ఎవడో నువ్వు ఈ కులం అని ఎవడో చెబితే అయిపోతుందా? ఎవడో పనికి మాలిన వాడు చెప్పాడు నీది కులం అని, వాడు చెప్తే అయిపోతుందా? మన కులం లేదు, ఆదాము కులం లేదు, మనకి లేదు. మీరెవరండి? మేము మాలమాదిగలం అని ఎవ్వరికి చెప్పకండి. మనం కాదు, మనం క్రైస్తవులు. మనం ఎవరు? క్రీస్తును నమ్మిన క్రైస్తవులు. మేము మాల, మేం మాదిగ, మేం కమ్మ, మేం రెడ్డి, మేం కాపు. క్రైస్తవ్యం మతమే కాదు. అందుకే జయశైలి గారు ఇచ్చిన స్లోగన్ ఏంటి? మతం మత్తు కులం కుళ్ళు ధనం దగ. ఈ ప్రపంచంలో ధనం దగ అనగలిగిన వాడు క్రైస్తవుడు మాత్రమే. మిగతా వాళ్ళంతా, మిగతా ప్రపంచం అంతా ఆ డబ్బు కోసం పరుగెడుతుంది. ధనమేరా అన్నింటికీ మూలం. ఆ ధనము విలువ తెలిసి మనసులుట మానవ ధర్మం అట. ఏం వెదవ పాటలన్నీ రాశారండి, తప్పు తప్పు పాటలన్నీ రాశారు. ధనము దగ మోసం అది, మతం మత్తు కులం కుళ్ళు ధనం దగ మనిషి మాయ. మనిషి ఎవరు? మాయ. ఎందుకు ఈ మాటల, ఎందుకు ఈ మాట వాడాడు అంటే బైబిల్లో మనిషి మాయాస్వరూపుడు చదివారుగా మీరు. మనిషికి మాయ, ఒక మాయవాడు. ఎలా మాయ అయ్యాడో కొన్ని విషయాలు మీ ముందుంచుతాను, మీరు కూడా ఆలోచించండి. చాలా సరదాగా ఉంటాయి, చాలా ఆసక్తిగా ఉంటాయి, చాలా వాస్తవాలు ఇవి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి? ఒక కాకి, ఒక కాకి ఏమని అరుస్తుంది మీరు చెప్పండి? కావు కావుమని అరుస్తుంది. అంతేనా? అంతేనా? లేదంటే ఎప్పుడైనా నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇంట్లో ఉన్నప్పుడు కావు కావు అని అరుస్తుంది. నువ్వు బయటకు వచ్చేసరికి నిన్ను చూసి భయపడిపోయి కుహూ కుహూ అందా. కాకి నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా
ఎవడున్నా ఎవడు లేకపోయినా ప్రధానమంత్రి ఉన్నా అది కావు కావు అని అంటది. మారుస్తుందా? మార్చదు. అంటే వేషం వేయడం దానికి రాదు, మాయ చేయటం దానికి రాదు. ఏమై రైట్? నేను నేను చెప్పింది రైటేనా? కుక్క బౌ బౌ అంటది, నువ్వు రాగానే మ్యావ్ మ్యావ్ అంటదా? నువ్వు వస్తే ఏంటి, ప్రధానమంత్రి వస్తే ఏంటి, అది బౌ అని అంటది. మార్చదు మార్చదు. సింహం సింహం గర్జిస్తుంటే ఏమండి బుల్లెట్ సౌండ్ టుక్ 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 వచ్చేస్తుంచారా? అది ఒకసారిగా వస్తే ఎలా ఉంటుందో, మన చెవిలో వినపడితే ఎలా ఉంటుందో, సింహం గర్జించిందంటే అలా ఉంటుందండి. గుండె లాగిపోతాయి, అడివంతా దద్దరిల్లిపోద్ది. అది ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు చూస్తున్నావని అది సౌండ్ మార్చదు. మార్చుదా? మార్చదు. ఆలోచించండి, ఒక కాకి నువ్వు వింటున్నావు కదా అని అది అది అరిచే అరుపును ఆపదు, మార్చదు. ఒక కోయిల ఎవరు ఉన్నారని తన స్వరాన్ని మార్చదు. ఏ జంతువు తన అరుపు దానిదే, మ్యావ్ అంటున్న పిల్లి అప్పుడప్పుడు ట్రై చేద్దామని పులిలా గర్జ గాండ్రించదు. గేదె నువ్వు ఎన్నిసార్లు కొట్టినా అది 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 అరిసి అరుపు అది అరుస్తుంది, మార్చదు. అంటే నటించటం, మోసం చేయటం, వేషం వేయడం దానికి తెలియదు. తెలుస్తుందా? తెలుసా వాటికి? తెలియదు. కానీ మనిషి మనిషి లోపల వాడుండి పిల్లిలా అంటాడు. ఆడు వాడు అరుపు కాదది, కానీ మాట్లాడతాడు. సింహంలా గర్జిస్తాడు, గాడిదలా అరుస్తాడు, ఎన్ని రకాలుగా మాట. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ మిమిక్రీ జంతువులకి ఎందుకు రాదు? జంతువులకి ఎందుకు రాదు? మనిషికి ఎందుకు? అంటే మనిషి మాట మారుస్తాడు, గొంతు మారుస్తాడు, స్వరం మారుస్తాడు. ఇంకా చెప్పనా? ఇంకా చెప్పనా? ఒక సింహం, దాని ఆహారపు అలవాట్లేంటి? చంపడం, తినడం. చంపడం, తినడం, మాంసం. వేడివేడిగా అప్పుడే చంపిన వేడివేడి రక్తంతో ఉన్న మాంసాన్ని తింటది. నిన్న ఎవరో చంపేశారు, మిగిలింది వెళ్ళి మూతి పెట్టాలంటే అది పెట్టదు. అదే వేటాడాలి, అదే చంపాలి. ఇంకెవరో వేటాడింది అన్ని తినదు. అది వేటాడుతుంది, చంపుతుంది, ఫ్రెష్గా తింటుంది. దానికి ఎక్కువైతే వదిలేసి వెళ్తుంది. గొంట నక్కలు నక్కలు వచ్చి తింటా ఉంటాయి. సింహం లక్షణం అది. ఆ లక్షణాన్ని అది ఎప్పుడూ మార్చుకోదు. నువ్వు వచ్చావు, నిన్ను చూసి గడి తింటావు నటిస్తూ ఉంటుందా? గడి తిన్నట్టు యాక్షన్ చేస్తుందా? చేస్తుందా? చేయదు. అలాగే ఆవు, అది గడ్డి మేస్తుంది అంతే. నువ్వు లేనప్పుడు అటు ఇటు చూసి మీ కోళ్ళు తింటాయా? మీ ఆవులు, మీ గేదెలు తినవు. ఎందుకు ఇది నేను చెబుతున్నాను అంటే, ఒక జంతువు, ఒక పక్షి దాని రూపం మార్చుకోదు, దాని కోత మార్చుకోదు, దాని స్వరం మార్చుకోదు, దాని అరుపు మార్చుకోదు, దాని ఆహార అలవాట్లు మార్చుకోదు. అది నటించదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కానీ మనిషి పైకి మాత్రం, నేనండి మాంసం ముట్టనండి శాకాహారిని అండి అంటాడు. ఎవరు లేనప్పుడు మింగేస్తూ ఉంటారు తెలుసా మీకు చాలామంది? అంటే మనిషి ఎన్ని రకాలుగానైనా మారుతాడు, ఎన్ని రకాల వేషాలైనా వేస్తాడు, ఎలాగైనా నటిస్తాడు. కుక్క కోపం వస్తే అరుస్తుంది, కరుస్తుంది. కడుపులో కోపాన్ని పెట్టుకుని పైకి నటిస్తుందా కుక్క? కానీ అది ఎవరు చేయగలరు? మనిషి చేయగలడు. లోపల కడుపు రగిలిపోతూ ఉంటుంది, పైకి వందనాలక్క అంటది. పైకి వందనాలక్క, లోపల బిడ్డ నాకు దొరుకుతావు కదా, అప్పుడు చూస్తాను. ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఎవరు చేయగలరు? పైకి మంచి, లోపల విషం. అందుకే వీడెంతసేపు అంటే, కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయే ఈ మనిషి ఉన్న కొద్దిసేపు కూడా ఎలాంటి వాడంటే మాయగాడు. ఎవడు వీడు? మాయగాడు, మోసగాడు. మనిషే మోసగాడు. మనిషి అంటేనే, మనిషి ముఖం అంటేనే మోసం. పైకి ఒకల, లోపల ఒకల. ముఖం నవ్వుతూ ఉంటుందట. కొందరు నవ్వుచ్చు ఉన్నను లోపలే ఉంటుంది దుఃఖం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. మనిషి మోసగాడు అంటే
మోసమండి. అందుకే కొంతమంది పెద్దలు ఒక సూత్రాన్ని చెప్పారు, తేలుకు కొండీలో ఉంటుందంట విషయం, పాముకి తలలో ఉంటుందంట విషయం, కానీ మనిషికి నిలువెల్ల 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 విషయం. కానీ ఇది మనిషి గుర్తించలేకపోతుందండి. ఒక మనిషి అంటేనే మోసం, మాయ. ఎందుకంటే వాడు నమ్ముకున్నది కూడా మాయనే. ఇంతకీ మాయ ఎవరు? మాయ అంటే ఏంటి? మోసం అంటే ఏంటి? ఎవరిని నమ్ముకున్నాడు అని ఇంకొకసారి వాక్యంలోనికి మనం వెళ్ళగలిగితేనండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, వారు మాయను నమ్ముకొనుకుందురు, వారు మాయను నమ్ముకొనుకుందురుగాక, వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. మాయను నమ్ముకుంటారా? మాయను నమ్ముకోవటం ఏంటి? మాయను నమ్ముకొని మోసపోయారు అంటున్నాడు. మాయను నమ్ముకోవడం ఏంటి, మోసపోవడం ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథం 41:24, యెషయా గ్రంథం 41:24 చదవండి. మీరు మాయా సంతానం, మీరు మాయా సంతానం, మీ కార్యము శూన్యం. 44:9, విగ్రహమును నిర్మించు వారందరూ, విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. 29 చదువు, క్షమించండి, 29, 41 యెషయా గ్రంథం 41:29 చదువుదాం. వారందరూ ఎవరు? ఆ పైన చెప్పబడిన వారు. నేను చెబుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి వదిలేసేట ఇస్రాయేలీలు ఆ రోజు దేవుణ్ణి వదిలేసి ఎవరెవరినో 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 నమ్ముకొని ఏవేవో బొమ్మలు పెట్టుకొని వాళ్లను పూజిస్తుంటే దేవుడు అడుగుతున్నాడు. దేవుడేమడుగుతున్నాడు తెలుసా? ఈ విశ్వాన్ని కలిగించిన వాడెవడు? పూర్వకాలం జరిగిన వాటిని మాకు చెప్పండి, లేదా రాబో వాటిని మాకు తెలియ చెప్పండి. ఎవరి సృష్టిని చేశారు? మనుషులు ఎలా పుట్టారు? ఈ సృష్టి ఎలా జరిగింది? నేను ప్రశ్న వేయగా ఎవ్వడు లేడు. అంటే మనుషులు అనుకుంటున్న వాళ్ళు ఎవరు లేరా? లేరు. మనుషులు పెట్టుకున్న బొమ్మలు, మనుషులు పెట్టుకున్న దేవుళ్ళు లేరా అంటే లేరు. వాళ్ళు మాయ అన్నాడు చూడండి. వాళ్ళెవరు? వారందరూ లేనివారు. లేనివారని ఏమన్నాడు? మాయ. అంటే లేనిదాన్ని పూజిస్తూ, లేనిదాన్ని కల్పించి, లేనిదాన్ని మాయ మోస, మాయ మోస. ఒక మాట చెప్పాలంటే ఇలా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఈ ప్రపంచాన్నే మోసం చేస్తున్న ఒక మోసగాడు ఉన్నాడండి, వాడిని నమ్ముతున్నారు వీళ్ళంతా. వాడు అసలు మాయ. ఈ ప్రపంచాన్ని నమ్మిస్తూ మోసం చేస్తున్న వాడెవడో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చూడండి ఒకసారి. మనిషి ఎందుకు మాయ అయిపోయాడు అంటే, మనిషి ఎందుకు మోసగాడయ్యాడంటే, వాడు ఎవడిని నమ్ముకున్నాడో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది సాతాను. సర్వలోకాన్ని ఏం చేస్తున్నాడు? వాడు మోసం, మాయ చేస్తున్నాడు. అంటే ఈ ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టి మోసాన్ని నమ్ముతున్నారు, మోసాన్ని ఆశ్రయిస్తున్నారు. అలా మోసాన్ని ఆశ్రయించిన ప్రతి వాడు మాయమైపోతున్నాడు, మాయాస్వరూపులు. ప్రేమైన దేవుని పిల్లలరా, అపవాది మోసగాడు, అపవాది మోసగాడు. ఆ మోసగాడైన అపవాది వలలో ప్రపంచం అంతా చిక్కిందండి. ఒక పిచ్చి కుక్క ఉందనుకోండి, ఆ పిచ్చి కుక్క కరిస్తే పిచ్చెక్కుతుందండి. చాలా మందికి పిచ్చి కుక్క కరిస్తే పిచ్చెక్కుతుంది. పొరపాటున ఆ పిచ్చెక్కిన వాడు, పిచ్చి కుక్క వలన కరవబడిన వాడు, పిచ్చెక్కిన వాడు ఎవరినైనా కరిచాడు అనుకోండి, కొరికాడు అనుకోండి, ఇప్పుడు వీడికి కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా పిచ్చి వస్తుంది. అంటే ఒక పిచ్చి కుక్క ఇంకొకటి కరిస్తే దాని పిచ్చి వాడికి వస్తుంది, వాడు వాడిని కొరికాడంటే వాడికి వస్తుంది. ఇదంత నిజమో? అపవాది, వాడు మోసగాడు, వాడు మాయగాడు. సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు వాడు. సర్వలోకాన్ని మోసపుచ్చుతున్న వాడి పేరు అపవాది సాతాను, ఆదిగడ సర్పం.
వాడు కరిచాడండి అంతేనండి. మనుషులందరూ మాయకళ్ళైపోయారు, మోసంతో బ్రతుకుతున్నారు. మోసం 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 మోసం. వాళ్ళు మోసపోతున్నారు, అనేక మందిని మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసపోతున్నారు, అనేక మందిని మోసం చేస్తున్నారు. ఇలా ఈరోజు మాయగాడైన మనిషి, మాయగాడైన మనిషి, కొంతసేపట్లో మాయమైపోయి మనిషి మాయగాడై ప్రపంచాన్ని ఎలా మార్చేశాడు తెలుసండి? దేవుడికి దూరం చేశాడు. మీరు అనుకుంటున్నారండి ఈ ప్రపంచంలో చాలా గొప్పవి ఉన్నాయి, అన్ని గొప్పవి, అన్ని రైట్ అని. మీకు తెలుసా అసలు మనిషి అంటేనే మాయ. తల్లి, తల్లి మాయ తెలుసా మీకు? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మీ తల్లి ఒక మాయ. అదేంటండి, తల్లి తల్లి కాకుండా పోతుందా? తండ్రి తండ్రి కాకుండా పోతాడా? మీరు మనసు పెట్టి వింటానంటే ఈ వాస్తవాలు మీ ముందు చెప్పి వెళ్ళిపోతాను ఈరోజు. మీ తల్లి మాయే, మీ తండ్రి మాయే. ఒక ఫోటోను నాన్న నీకు పంపాను, అది ఒకసారి స్క్రీన్ మీద వాట్సాప్లో పంపాను. ఇక్కడే పల్నాడు, ఇదే జిల్లా అండి, పల్నాడు జిల్లా. మీ జిల్లాలో ఏ ప్రాంతమో నాకు తెలీదు, ఒకవేళ ఫోటోలు కొంపదీసి మీ ఊరి వారు అయితే నన్నే అనకండి. ఎందుకంటే ఎస్ అది నేను న్యూస్లో చూసి మీకు పెడుతున్నాను. పల్నాడు జిల్లా అని వేశాడు కానీ పలా ప్రాంతం అని వేయలేదు. అదేమన్నా మీ ఊరు వారు మీకు తెలిసిన వాళ్ళు అయితే నన్నే అనకండి, నాకు తెలియదు. అది నెట్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది చెప్తున్నాను. పక్కన కొడుకు, ఈ పక్కన ఎవరు? తండ్రి. తండ్రి చేతిలో ఏదైనా మూట కనపడుతుందా మీకు? కనపడుతుందా? కనపడుతుందా కనపడలేదా? నాకు అర్థం కావట్లేదు మీ మాట. రైట్, ఆ మూట ఏంటో తెలుసా? కొడుకు తల. కొడుకు తల తెగ నరికి అది పట్టుకుని ఊరంతా తిరిగాడు పల్నాడు జిల్లాలోనే. ఈరోజు ఆ న్యూస్ వచ్చింది, ఈరోజు చూశాను నేను. ఎందుకు నరికాడు అంటే ఎవండి వాడిని పెంచాడు, పెద్దోడిని చేశాడు, వాడికి వయసు వచ్చింది. తండ్రి అంత తోడయ్యాడు, తండ్రి బలం వాడికి వచ్చింది. తండ్రి కంటే బలవంతుడే వయసులో ఉన్నాడు కనుక తాగడానికి డబ్బులేమని రోజు వేధిస్తున్నాడు తల్లిదండ్రుల్ని. ఆ వేధింపులు భరించలేక ఒకసారి వాడిని కత్తి తీసుకుని తల తెగ నరికేసి ఆ తల మూట గోతంలో పెట్టేసుకుని ఊరంతా తిరిగాడు. అదే న్యూస్, ఈరోజు వచ్చింది న్యూస్. తండ్రి నిజమని నువ్వు అనుకున్నావు, తండ్రి ప్రేమ నిజమని నువ్వు అనుకున్నావు. కొడుకును చంపిన తల్లులు ఉన్నారు, కొడుకును చంపిన తండ్రులు ఉన్నారు, కూతురును చంపిన తల్లులు ఉన్నారు. తల్లి తండ్రి ప్రేమ గొప్పది, వాళ్ళు గొప్పవాళ్ళు అదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? ఎవరైనా వాళ్లకు ఇబ్బంది కలగనంత వరకే వాళ్ళ ప్రేమ. వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగితే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారని? ఇదిగో ఈ సన్నివేశం యొక్క రుజువు నిదర్శనం ఏంటి? దేనికి నిదర్శనం ఇది? ఈ సన్నివేశం దేనికి నిదర్శనం? తమను విసిగించి తమ ప్రాణాలు తోడేసే పరిస్థితి వస్తే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? పిల్లల్ని చంపేస్తారు. నువ్వు అనుకుంటున్నావు తండ్రి గొప్పవాడు, తల్లి గొప్పది, అన్నలు గొప్పవాళ్ళు, బంధువులు గొప్పవాళ్ళు. ఒక మాయా ప్రపంచంలో బ్రతుకుతున్నావు. ఎవరికి నీ వలన ఇబ్బంది కలగనంత వరకే వాళ్ళు నీకు మంచివాళ్ళు, నువ్వు వాళ్ళకు మంచివాడివి, మంచిదానివి. నీ వలన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందా? అవసరమైతే నీ అడ్డు తొలగించుకోవడానికి, చంపడానికి కూడా వాళ్ళు మరి అంత ప్రేమలా చూపుతున్నారండి అని అనుకుంటున్నావు కదా నువ్వు. అమ్మలోను నాన్నలోను ఆ ప్రేమ ఎలా వచ్చిందని అనుకుంటున్నావు కదా. నాన్న అనేది ఒక పాత్ర అండి, అమ్మ అనేది ఒక పాత్ర, దేవుడిచ్చిన పాత్ర అది. అమ్మ నాన్న అనేది దేవుడు పెట్టిన పాత్ర. ఇక వారి గర్భాన్ని పండించడానికి దేవుని దయ, దేవుడు అనుగ్రహిస్తేనే ప్రతి గర్భఫలం, ప్రతి గర్భం పండుతుంది. బిడ్డలు కావాలంటే యెహోవా ఇచ్చు బహుమానం అది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అంటే బిడ్డలను ఇచ్చేది దేవుడు. తల్లిదండ్రులు వారు ఎంత ఇష్టపడినా, లేదంటే వాళ్ళు ఎంత ప్రయాసపడినా, లేదంటే వాళ్ళు ఎంత కోరుకున్నా, పిల్లలు కావాలి పిల్లలు కావాలని ప్రార్థన చేసినా అది వారి వలన జరిగేది కాదు, దేవుడు అనుగ్రహించేది. ఇప్పుడు దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు, ఎవరి బిడ్డలు తెలుసా? ఆయన బిడ్డలు, వాళ్ళు ఆయన బిడ్డలు, ఆయన బిడ్డలు. అలా ఆయన బిడ్డలను వారి గర్భంలో పెట్టి ఆ బిడ్డను కనే సమయానికండి తల్లికి తండ్రికి ఒక హార్మోన్ రిలీజ్ అయ్యేలా దేవుడు చేస్తాడండి. ఒక హార్మోన్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మీ వాళ్ళకి. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఏమండి ఆక్సిటోసిన్?
ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, పురుషుల్లో ప్రొజెస్టెరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్. దీని వలన ఇదిగో ఈ ఈ ఈ హార్మోన్స్ వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వలనే అమ్మకు విపరీతమైన ప్రేమ బిడ్డ మీద పుట్టుకొస్తుంది. నిజమా? నిజమేనండి. కావాలని చదువుకున్న పిల్లల్ని అడగండి, మరి మీకు తెలియకపోతే డాక్టర్లను ఎవరినైనా అడగండి. ఆక్సిటోసిన్ అనే హార్మోను గనక బిడ్డ పుట్టినప్పుడు, బిడ్డ పుట్టగానే దేవుడు తల్లికి ఆ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తాడు, తండ్రికి కూడా. అప్పుడు పుట్టిన బిడ్డ మీద వెళ్ళక వల్ల మాలిన ప్రేమ పుడుతుంది. ఒకవేళ దేవుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇవ్వలేదనుకోండి, పిల్లను కనేసి వదిలేసి వెళ్ళిపోతారు. తెలుసా మీకు? పట్టించుకోరు ఎవరు. నిజమంటే నిజమండి. దానికి ఉదాహరణ కూడా దేవుడు ప్రకృతిలో పెట్టాడు. ఒక నిప్పుకోడి, నిప్పుకోడి అంటే గుడ్లు పెడుతుందట, గుడ్లు పెట్టి అది అలా వదిలేసి వెళ్ళిపోద్దటండి. జంతువు తొక్కేస్తుందేమో, గుడ్లు పాడైపోతాయేమో, ఇది నా కష్టం, నా గర్భంలోంచి వచ్చింది, నా బిడ్డలు అవే వాడుతుందండి. నిప్పుకోడి వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు దానికి ఆ తెలివి పెట్టలేదు. మరి నీకు పెట్టాడు, ప్రేమ పెట్టాడు, ఆక్సిటోసిన్ అని హార్మోన్ పెట్టాడు. ఆ హార్మోన్ లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసండి. గుడ్లు పెట్టి ఎలాగైతే ఈ ఈ నిప్పుకోడి వెళ్ళిపోతుందో, పిల్లలను కని మీరు అలాగే వెళ్ళిపోతారు. ఏంటంటే హార్మోన్ వల్లనే మాకు ప్రేమ వస్తుందా, లేకపోతే మా పిల్లల మీద ప్రేమ రాదా అంటే రాదు. దానికి ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తాను. పెళ్ళికని ఆడపిల్లలు ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలు వాళ్ళకంటే పెద్దవాళ్ళు అక్క కావచ్చు, లేదంటే పిన్ని కావచ్చు, లేదంటే మేనత్త కావచ్చు. ఆ ఇంట్లో వాళ్ళకంటే ముందు పెళ్ళైన పిల్లలు, ఆడపిల్లలు, పిల్లల్ని కానీ చిన్నపిల్లలు, చంటి పిల్లలు, ఆ పిల్లల్ని ఎత్తుకుంటారు, ముద్దాడతారు. ఎవరు? ఈ పెళ్లి కాని పిల్లలు ముద్దొస్తారు, ముద్దాడతారు, ఎవరైనా ముద్దాడతారు. ఏమండి? కానీ పొరపాటున పిల్లలు ఏమండి వన్ సైడ్ టూ సైడ్ వెళ్ళారు అనుకోండి, పిల్లలు అన్న తర్వాత వాళ్ళకి తెలియదు కదండి, మీద వెళ్తారు పక్కనే వెళ్తారు, అప్పుడు ఏమంటారు తెలుసా వీళ్ళు? అక్క కూతురు అని చెప్పి ముద్దాడుతుంది పెళ్లి కాని అమ్మాయి. వెంటనే టూ సైడ్ వెళ్ళాడు అనుకోండి వాడు, ఎబ్బెబ్బెబ్బెబ్బి చిచ్చి చిచ్చి అక్క మీ వాడు చూడు చిచ్చి 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 అంటదే. అప్పుడు పెళ్ళైన అక్క ఏమంటుంది తెలుసా? ఉండవే, ముందుంది ముసళ్ళ పండగ, నీకు పెళ్ళి అవుతుంది, అప్పుడేం చేస్తావో చూస్తాను అంటది. ఎంతమంది విన్నారు ఈ డైలాగులు? విన్నారా లేదా? జరిగేవేనా? జరగందేమని చెప్తున్నాను నేను, జరిగేవేగా. పెళ్లి కాకముందు అక్క బిడ్డను ఎత్తుకుంది ముద్దాడింది, బాగానే ఉంది, కానీ ఎందుకో టూ సైడ్ వెళ్ళగానే అలా వదిలేసి చిచ్చి 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 వెళ్ళేసింది. పెళ్ళైతే నీ గతి అంతేనే అని అక్క అందనుకో, చిచ్చి నేనైతే దగ్గరకు రాను అంటది అంతే. కానీ తర్వాత ఏమకి పెళ్ళి అవుతుంది, ఏమకి పిల్లలు పుడతారు. పెళ్లి కాకముందు ఎవరి బిడ్డనో చిచ్చిచ్చి అన్న ఏమా, పెళ్ళి అయిన తర్వాత తన బిడ్డను మాత్రం మొత్తం పూసేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పెళ్లి కాకముందు నీకు లేని ఈ ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చింది? ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన. దేవుడు ఆ క్షణానికి ఆ హార్మోన్ రిలీజ్ అయ్యేలా నీ నిర్మాణంలో పెట్టాడు. అంటే దేవుడు పెట్టకపోతే అమ్మ కూడా మాయేనా? అమ్మ ప్రేమ మాయేనా? మాయే. టాబ్లెట్ వేసుకుంటే వచ్చిందా ప్రేమ? అంతే. టాబ్లెట్ లేకపోతే ఆ ప్రేమ రాదు. నాన్నైనా అంతే. ఇక బంధువుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నువ్వు వాళ్ళకి ఉపయోగపడతావన్నప్పుడు నీ చుట్టూ తిరుగుతారు ఈ బంధుగణం. అదే నీకు లేకపోతే, ధనవంతులకు బంధువులు ఎక్కువ బైబిల్ చెప్పిందండి, అదే పేదవాడికి దరిద్రునికి బంధువులందరూ దూరం అయిపోతారట. ఒకసారి చూడండి మీ బంధువులకు ఉపయోగపడకుండా చూడండి, ఒక్కడు మన ముఖం చూడ్డు. అంటే నీ వలన ప్రయోజనం ఉంటే వచ్చేవాళ్ళు బంధువులు, నీ వలన ప్రయోజనం ఉంటే వచ్చేవాళ్ళు స్నేహితులు. నువ్వు వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకే తల్లి అయినా తండ్రి అయినా. దానికి నిదర్శనం ఇదిగో, ఒక కొడుకుని తల తెగ నరికి పట్టుకుని ఊర్లో తిరుగుతున్నాడు. కానీ దేవుడు అండి, దేవుడు తనకి ఇబ్బంది కలిగిస్తే కొడుకునే నరికేశాడు ఒక మనిషి. మరి దేవుడు, నిజం చెప్పండి, మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని ఘోరాలు చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, ఆయన మనల్ని చంపేశాడా? చంపేశాడా? ఎన్ని తప్పులు చేస్తున్నా ఇంకా బ్రతుకునిచ్చాడు. నువ్వు బ్రతకడానికి ఏం కావాలి? గాలి కావాలి. గాలి పంపిస్తూనే ఉన్నాడు. ఆయన ఆపాలనుకుంటే ఆపలేడా? ఆపుతాడు. ఎలా ఆపుతాడు? కరోనాలో ఆపాడు చూసారా? మన చుట్టూ గాలి ఉంది కానీ ముక్కులోకి గాలి వెళ్తాం.
ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. హాస్పిటల్లో పరిగెత్తితే ఆక్సిజన్ మాస్క్ పెట్టడానికి ఆక్సిజన్ సిలిండర్ 30,000, అదెంతసేపు వస్తుంది? ఒకరోజు రెండు రోజులు వస్తుంది, తర్వాత మళ్ళీ 30,000. నువ్వు బ్రతకడానికి దేవుడు గాలిని ఫ్రీగా ఇస్తున్నాడు. ఇన్ని పాపాలు చేసే మనకి దేవుడు ఎందుకు గాలిని ఫ్రీగా ఇవ్వాలి? లేదండి, మా ఇంట్లో రోజు గాలి తయారు చేసుకొని వాడతాం, దేవుడు ఇచ్చింది మాకు అవసరం లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ఊర్లో? రోజు కూర వండుకున్నట్టు మా ఇంట్లో గాలి తయారు చేసుకుంటాం. మనం ఇన్ని పాపాలు చేస్తున్న గాలినిచ్చి బ్రతికిస్తున్నాడు, వర్షాన్ని నీటిని ఇస్తున్నాడు, మనం ఇన్ని పాపాలు చేస్తున్న ఈ భూమిని పండిస్తున్నాడు, మనం ఎన్ని పాపాలు చేస్తున్న సూర్యుడిని రప్పిస్తున్నాడు, తాగడానికి డబ్బులు అడుగుతూ వేధిస్తున్నాడని తల నరికేసి గొప్పగా తిరుగుతున్నాడు ఊర్లో. అంటే ఏంటి? నేను చేసింది రైట్ అనేవాడికి వాడికి అర్వం అది, నేను చేసింది రైట్. ఇలాంటి కొడుకును చంపడం తప్పు లేదు. తాగుడుకు వ్యసనమై తండ్రికి ఎదురు తిరిగిన వాడిని చంపడం తప్పు లేదని ఒక తండ్రి తిరిగాడే, కానీ ఇన్ని పాపాలు చేసిన మన గురించి మనం ఒకసారి ఆలోచించుకుందాం, దేవుడు మనల్ని చంపాడా? ఎవరు నిజం చెప్పండి, మనుషులా దేవుడా? ఎవరు నిజం? ఎవరి ప్రేమ నిజం? ఎవరు మీ కాపుతులు? తల్లా, తండ్రా, బంధువులా, తోడబుట్టిన వాళ్ళ, స్నేహితులా, లోక? వీళ్ళంతా నీ వలన ప్రయోజనం ఉన్నంతవరకు నీ చుట్టూ ఉంటారు, లేకపోతే వీళ్ళంతా ఒక మాయ. భార్య అనే బంధం ఒక మాయ. తనకు కావలసినవి దొరకనప్పుడు ఆ భార్య పేక పిసుకో, లేదంటే విషం పెట్టు, లేదంటే ఎవరికో డబ్బులు ఇచ్చి, ఈరోజు వార్తలు చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. భార్యలు, ఆడవాళ్ళు మగవాళ్ళని భర్తలు చంపించడానికి ఎవరినో సుపారీ ఇచ్చి కిరాయి ఇచ్చి చంపిస్తున్నారు. కొడుకు అంత వస్తే కొడుకుని చంపేస్తున్నారు, ఆడవాళ్లే. ఏమండి ఇవన్నీ నిజాలనుకుంటున్నారా? మాకు ఈ లోకంలో ఉంది మా అమ్మ మా నాన్న అనకో మోసం అది, మాకు ఈ లోకంలో ఉంది మా అన్న మా తమ్ముడే అనకు అదొక మోసం. ఇలా అనుకొని భుజాలు భుజాలు రాసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఎలా అయిపోతారో మీకు తెలుసు. ఏం చేసినా ఎన్ని చేసినా నిలబడిపోయే బంధం ఒక్కటే, ఆయన మన తండ్రి, మనం ఆయనకి పిల్లలం. ఆయన పోగొట్టుకోలేదు, తండ్రి అయినా చంపేస్తున్నాడు, తల్లైనా చంపేస్తుంది. భార్య బంధం తప్పు, భర్త బంధం అది శాశ్వతం కాదు, అది నిజమని భ్రమపడకు. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఈ భూమి మీద తాత్కాలికమైన పాత్రలు, పాత్రలు. మొదటి కొరింతి 7:30 దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో మీరేదో ఇదే శాశ్వతం అనుకోకండి. ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడకనట్టు, కొన్నవారు కొన్నాను కదా నాదే నాదే అని పూసేసుకోకు. నీకున్నా 2 సెంట్లు 3 సెంట్లు 5 సెంట్లు కొన్నానని నాదని భ్రమలో బ్రతక్కు. కొనినది తనదు కానట్టుగాను ఈ లోకాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా, అనుభవించనట్టును ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మనిషి మాయను ఎందుకన్నాడంటే, ప్రిలరా, ఒక తల్లిగాను ఒక తండ్రిగాను ఒక భర్తగాను ఒక అన్నగాను ఒక తమ్ముడుగాను ఒక చెల్లిగాను మీరిప్పుడు పోషిస్తున్నవి ఒక పాత్ర, పాత్ర, పాత్ర. వెండి తెర మీద కనబడే పాత్ర అది నిజమా కల్పన? తెర మీద కనబడే పాత్ర నిజమా కల్పన? కల్పన. ఇలా ఒక గుద్దుగొద్దు కానీ 10 మంది ఎగురుతారు, ఎగురుతారు నిజమా? సాధ్యమా అది? మన హీరో గారు కొడితే 10 మందిలే, అసలు ఒక మనిషిని ఒక చేత్తో లేపుతాం అవుతుందా? మరి వీడు ఒక చేత్తో అంటే 10 మంది ఎందుకు లెగిస్తారు? మాయది, మాయ అది, కల్పన, పాత్ర. సినిమాలో కనబడే ఆ తెర మీద కనబడే పాత్రలు కల్పితాలన్నది నిజమైతే, ఈ యూనివర్సల్ స్క్రీన్ పై ఈ భూమి ఒక రంగస్థలం అండి. షేక్స్పియర్ అనేటువంటి ఒక గొప్ప ఇంగ్లీష్ కవి చెప్పాడు అని చాలామంది చెప్తుంటారు, ఏమని, ఈ జీవితమే ఒక నాటక రంగం, ఈ ప్రపంచం ఒక రంగస్థలం, ఆ రంగస్థలం మీద మనమంతా రంగు పూసుకొని నటులం, మన జీవితం ఒక నాటకం, అందులో నువ్వు నేను పాత్రదారులు, ఇదంతా ఒక పెద్ద నాటకం అని షేక్స్పియర్.
షేక్స్పియర్ అనేవాడు చెప్పాడు అని చాలామంది అంటారు. ఆ షేక్స్పియర్ అనేవాడు కాపీ కొట్టింది. ఇదిగో ఇదే బైబిల్లో, కొరింథీ పత్రికలో, ఇది మొదటి శతాబ్దంలో 65లో రాయబడిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక. పౌలు గారు క్రీస్తుశకం 65లో రాశాడు. షేక్స్పియర్ మొన్న 100 ఏళ్ల క్రితం చెప్పాడు. షేక్స్పియర్ బైబిల్లో కాపీ కొట్టాడు. ఏమన్నాడు దేవుడు? ఎలయనగా ఈ లోకపు నటన, అసలు ఈ లోకంలో జరుగుతున్నది ఒక నటన. నువ్వు తండ్రిగా ఒక పాత్ర, తల్లిగా ఒక పాత్ర, కూతురుగా ఒక పాత్ర, భార్యగా ఒక పాత్ర, చెల్లిగా ఒక పాత్ర, రాజకీయ నాయకుడు అతనిది ఒక పాత్ర, 5 ఏళ్ల పాత్ర, ఒక సోల్జర్ అదొక పాత్ర, ఒక రైతు అదొక పాత్ర. ఇవన్నీ నిజం అనుకుని భ్రమపడుతూ రైతు గొప్ప రైతుగా బ్రతకాలనుకుంటున్నాడు. సైనికుడు నేను గొప్ప సైనికుడిగా బ్రతికి చచ్చిపోవాలనుకుంటున్నాడు. నాయకుడు నేను గొప్ప నాయకుడిగా చచ్చిపోవాలనుకుంటున్నాడు. కొడుకు నేను గొప్ప కొడుకుని అనిపించుకొని చచ్చిపోవాలి. తండ్రికి నేను గొప్ప తండ్రిని అనిపించుకొని చచ్చిపోవాలి. భ్రమపడుతున్నావు నాయన. నువ్వు ఉన్న ఈ పాత్ర కల్పితం మాయా. నువ్వు తండ్రి అన్నది మాయా, ఆమె తల్లి అన్నది మాయా, ఈయన చెల్లి ఈయన తమ్ముడు అన్నది మాయా, ఆమె చెల్లి అన్నది మాయా, ఈమె అత్త అన్నది మాయా, ఆయన మామయ్య అన్నది మాయా. అసలు నువ్వెవరో తెలుసా? ఆత్మవి మాత్రమే. ఒక ఆత్మవి నువ్వు. ఆత్మవి పరమాత్మలో నుంచి వచ్చిన జీవాత్మవి. జీవాత్మగా ఉన్న నీకు తల్లి గర్భంలో ఒక మేకప్ వేశాడు. మేకప్, మేకప్, స్త్రీగా ఒక మేకప్, పురుషుడిగా ఒక మేకప్. ఆ మేకప్ తీస్తే పురుషుడైన స్త్రీ అయిన ఒకేలా ఉంటారు ఆత్మ. అలా ఆత్మలుగా ఉన్న మనం ఈ నాటక రంగంలో ఈ భూమి మీద కొన్ని పాత్రలు ధరించి మాయా. కొంతసేపు కనబడంతలోనే మాయమైపోతున్న మాయా. దీనికి నేను గొప్ప తల్లిని అనిపించుకోవాలని పారాట పడకమ్మా. దేవునికి గొప్ప బిడ్డ అనిపించుకో. నేను గొప్ప రాజకీయ నాయకుడిని అనిపించుకోవాలని ఆరాటపడద్దు. జన్మనిచ్చిన దేవుడికి రుణపడి బ్రతుకు. నేను గొప్ప కొడుకుని అనిపించుకోవాలని ఆరాటపడకు. దేవుని కుమారుడిగా బ్రతికిచ్చావు. ఈ ప్రపంచం నీకు తప్పు నేర్పింది, మోసం చేస్తుంది. ఈ జీవితం శాశ్వతం అనుకుంటుంది. పైగా ఎన్ని మాయ మాటలు చెప్తారంటే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళవరా, ఏమీ రాదురా, గనుక నలుగురిని సంపాదించుకో అంటాడు. దేనికి నలుగురిని? చచ్చిన తర్వాత మోయడానికట. చచ్చిన తర్వాత మోయడానికి నలుగురిని సంపాదించడం కాదు, చచ్చిపోయేలోపు నిన్ను పరలోకానికి నడిపించే దేవుణ్ణి సంపాదించుకో. 4 రాళ్ళు వెనకేసుకొని, 4 రాళ్ళు వెనకేసుకొని కొందరు అంటారు, ఏం రాళ్ళు అయ్యా అవి, సమాధి రాళ్ళా? నువ్వు సంపాదించాల్సింది 4 రాళ్ళు కాదు, సంపాదించాల్సింది 4 మనుషుల్ని కాదు. మనుషులు చెబుతున్నవన్నీ మాయ మాటలు. పాపం రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళండి. జలయజ్ఞం, 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 ఎక్కడ చూసినా ప్రాజెక్టులు, ఎక్కడ చూసినా చాలా ఖర్చు. అప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగారండి, ఏమన్నా తెలుసా, రాజశేఖర రెడ్డి గారు ఇది అసాధ్యమైన పని, ఏ ప్రభుత్వం వీడి జోలికి వెళ్ళదు, మీరు ఇంత భారీ ఖర్చు పెట్టారు, ఎందుకు ఇంత పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, డబ్బెక్కడి నుంచి తెస్తారు, ఏ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటున్నారు అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడండి. 1834కు ముందు అమ్మా మాట్లాడకండి, మీరు ఎందుకు నవ్వుతున్నారు, నేను దేవుడి గురించి అంత చెప్తుంటే. నాకు డిస్టర్బెన్స్, పక్కన వాళ్ళ డిస్టర్బెన్స్, మీరు వాక్యం వినకపోతే వెనక్కి వెళ్ళి నవ్వుకోండి, దైవ కార్యాన్ని పాడు చేయొద్దు. నవ్వించేది ఏది చెప్పట్లేదే నేను, దైవ సన్నిధిలో ఉన్నారు, జాగ్రత్త. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమన్నాడు తెలుసా, రోజు ఇంత ఖర్చు మీరు ఎందుకు పెడుతున్నారు అంటే, కాటన్ దొరని జ్ఞాపకం చేశాడండి. 1834 ముందు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలన్నీ ఎడారిగా ఉండేవి. గోదావరికి ఆనకట్ట లేదు. ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట లేనప్పుడు వస్తే వరద ఉధృతి, మొత్తం ఊళ్ళు తుడిచిపెట్టుకుని వెళ్ళేది, లేకపోతే చుక్క నీళ్లుండేవి కావు. అలాంటి పరిస్థితిని గమనించిన కాటన్ దొర బైబిల్ను బట్టి ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టాడు. చాలా శ్రమించి కష్టపడి, బ్రిటిష్ వాడే, కానీ ఇప్పటికీ ఆ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలు వెళితే ప్రతి వీధిలో ప్రతి సెంటర్లో గుర్రం మీద కాటన్ దొర గుర్రం మీద ఉన్నట్టు కనపడతాయి బొమ్మలు కదా. ఎంతమంది వెళ్ళారండి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో? వెళ్ళండి ఈసారి, ఏమండి దేవుడి కంటే ఎక్కువ అంటారండి వాళ్ళు. బ్రిటిష్ వాడు కదా, బ్రిటిష్ వాళ్ళని మనం
ఇష్టపడం కదా. మరి అతని విగ్రహాలు పెట్టేశారేంటి అంటే, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అయ్యాయి అంటే ధవళేశ్వరం దగ్గర ఆయన కట్టిన ఆనకట్ట, ఆనకట్ట వలన నీళ్లు నిలిచి ఇప్పుడు ఆ రెండు ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ అంటే అక్కడ పండినంత వరకు ఇంకెక్కడ పండదండి ఆంధ్రప్రదేశ్లో. ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. అది చూసిన రాజశేఖర రెడ్డి గారు, నేను కూడా కాటన్ దొరలాగా ప్రజల గుండెల్లో ఉండిపోవాలి, అందుకోసం ప్రయాసపడ్డాడండి. అందుకోసం నిజంగా అండి, ఈ భూమి మీద భూమిని విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే దేవుడు అడిగేది ఏంటో తెలుసా, నిన్ను పంపాను భూమి మీదకి, రాబో కాలానికి పునాది వేసుకున్నావా అంటే, మంచి ప్రాజెక్టులు కట్టాను తండ్రి అన్నాడు అనుకోండి, అది పరలోకానికి పరలోక జీవానికి అర్హత కాదు. చాలా గొప్ప గొప్ప సినిమాల్లో నటించి మెగాస్టార్ అయ్యాను తండ్రి, అది పరలోకానికి అర్హత కాదు. ఊరంతా నన్ను గొప్ప నాయకుడు అన్నారు, అందుకే చిన్న సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రిని అయ్యాను, గొప్ప నాయకుడిని గొప్ప సేవ చేశాను, అది పరలోకానికి అర్హత కాదు. ఇదంతా మాయ, ఇదంతా మాయ. నేను ఒక గొప్ప తల్లిగా బ్రతికాను, ఒక గొప్ప తండ్రిగా బ్రతికాను, ఇవన్నీ మాయ, శాశ్వతం కాదు. ఈ కొద్ది కాలంలో నువ్వు దేవుని కోసం బ్రతకాలి, కానీ నీ చుట్టూ మాయ కమ్మింది, ఒక మోసగాడు నిన్ను మోసం చేశాడు, ఈ జీవితం శాశ్వతం అన్నాడు. ఇక్కడ కనిపించేవన్నీ ఇలాగే ఉండాలి, ఒక మంచి తల్లిగా ఉండు చాలు, మంచి తండ్రిగా ఉండు చాలు, మంచి నాయకుడిగా ఉండు చాలు, మంచి బిడ్డగా ఉండు చాలు, మంచి భక్తునిగా ఉండు, దేవుడి కోసం బ్రతకని నిజాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా చేసింది అపవాది మాయ. వారు మాయను నమ్ముకున్నారు, మాయాస్వరూపుడు. ఇప్పుడు చెప్పండి, మనం చనిపోతే ఏమవుతాం, మనం చనిపోతే ఏమవుతాం, పరలోకానికి వెళ్తామా, వెళ్ళగలమా? ఎందుకంటే ఎవరు చెప్పలేదండి. ఏదో అవసరాల కొరకు దేవుడిని నమ్ముకో, కష్టం వచ్చినప్పుడు దేవుడు ప్రార్థించు, మంచి జాబు కావాలంటే దేవుడి దగ్గరికి రా, రోగాలు పోవాలంటే దేవుడి దగ్గరికి రా, ఇల్లు కావాలంటే దేవుడి దగ్గరికి రా. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితం కోసం అందరూ వచ్చి అడుగుతున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. లోకం వెళ్ళాలి, అర్హత నేను సంపాదించానా, అసలు ఇలా బ్రతకొచ్చా, ఈ భూమి మీద నేను గొప్ప గొప్ప మనిషిగా అనిపించుకొని బ్రతకాలా, ఇదంతా మాయ కదా. నేను ఆత్మని పరలోకం నుంచి వచ్చాను, తండ్రిలో నుంచి వచ్చాను, ఈ శరీరంలో కొంతకాలం, ఇదొక పాత్ర, స్త్రీగా ఒక పాత్ర, పురుషుడిగా ఒక పాత్ర. ఈ పాత్రలో ఉన్న నేను, దేవుడు నాకు పురుషుడిగా ఏ బాధ్యత ఇచ్చాడు, స్త్రీగా ఏ బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యత నెరవేర్చి వెళ్ళాలి అని అనుకోకుండా నిన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి కలిగి ఆవిరిలాంటి జీవితం కలిగిన ఒకనొక పట్టణానికి వెళదాం, బాగా సంపాదిద్దాం, డబ్బుంటేనే మనల్ని గౌరవిస్తారు, డబ్బు లేకపోతే లెక్క చేయరు. ఇలాగ నీ చుట్టూ ఒక మాయా ప్రపంచాన్ని ఏర్పరిచింది అపవాది. నువ్వు మాయలో బ్రతుకుతున్నావు, అంతలోనే మాయమైపోయే నువ్వు ఒక మాయా ప్రపంచంలో బ్రతికి చివరికి ఆ మోసగాడి బారిన పడి భయంకరమైన పాతాళానికి జారిపోతున్నావు. అందుకేనండి కొన్ని వేల రూపాయల ఖర్చు, వర్షం వచ్చినా పర్వాలేదు, ఏమండి ఈ రెయిన్ ప్రూఫ్ టెంటులు వేసిన కూర్చోబెట్టి వాక్యం చెప్పాలని తమ ధనాన్ని ఖర్చు పెట్టారండి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళేం బాగా డబ్బున్న వాళ్ళేం కాదండి, తమ బ్రతుకెందుకు అర్థం చేసుకున్న వాళ్ళు. ఈ పాత్ర కరెక్ట్, సత్క్రియలను చేయాలి, దేవుని గురించి 10 మందికి చెప్పాలి, వాళ్ళు అల్లుకున్న మాయా ప్రపంచం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. అది మాయా. మా నాన్న మా నాన్న మా నాన్న మా నాన్న అనుకుంటే ఏదో ఒకరోజు నాన్న దెబ్బేస్తాడు. మా అన్న మా అన్న మా అన్న మా అన్న అంటే ఆ మాయ విడిపోయేటప్పటికి నీ జీవితం, మా బంధువులు మా బంధువులు మా బంధువులు, ఏముంది మీ బంధువులు, నువ్వు పెడితే పెడతారు, నువ్వు తిడితే తిడతారు, నువ్వు కొడితే కొడతారు అని దేవుడు, ఆయన నిజం. మనం పాపం చేసినా ప్రేమిస్తున్నాడు, మనం మారాలని ఎదురు చూస్తున్నాడు. నిజంగా ఒక తండ్రిలా విసిగిపోయి చంపేస్తే ఈ పాటికి మనం కరోనాలో ఎప్పుడో పోవాలి కదా, పోలేదు మనం. అదండి ఆయనండి నిజం. ఎవరి ప్రేమ నిజం? తల్లి ప్రేమ. దేవుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెడితే తల్లికి ప్రేమ వచ్చింది, ఆ బిడ్డే బాధ పెడితే ఆ ప్రేమను కూడా పోగొట్టుకుని చంపేస్తుంది తల్లి. తండ్రి అయినంతే, ఎవరైనంతే, దేవుడు శాశ్వతం. అందుకే మతం మత్తు, కులం కుళ్ళు, ధనందగ, మనిషి మాయ, దేవుడే దిక్కు, దేవుడే దిక్కు. శరీరంలో కనబడే ఈ జీవితం ఒక మాయ. వేషం వేసుకున్న నటుడు 2.5 గంటల వరకు ఆ వేషాన్ని ఎలా ఉంచి ఆ తర్వాత మరలా తన జీవితంలోకి వెళ్ళిపోతాడు,
ఆ వేషంలో ఉన్నదంతా మాయ కల్పితం. అలాగే ఈ శరీరంతో మనం వచ్చిన ఈ జీవితం కూడా ఒక కల్పితమే, శాశ్వతమైనది పరలోకం. ఈ బంధాలు ఈ పాత్రలన్నీ కూడా కల్పితం, దేవుడే శాశ్వతం. కనుక ఈ కొద్ది జీవితకాలంలో కనబడుతున్న బంధాలకు, కనబడుతున్న ఆశల అనుబంధాలకు, కనబడుతున్న సంతోషాలకు బందీ కాకండి. కనబడుతున్న వాటిని చూసి మోసపోకండి. కొంతసేపు కనబడే అంతమలు అంతలోనే మాయమయ్యే ఈ బ్రతుకులో శాశ్వతుడైన దేవుణ్ణి తలుచుకొని, దేవుణ్ణి తెలుసుకొని ఆయన కోసం బ్రతికి శాశ్వతమైన లోకంలో శాశ్వత సభ్యత్వాన్ని సంపాదించండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు సాహసం చేశారు, నిలబడ్డారు, ఈ సత్యము మీ పిల్లలకు తెలియచెప్పాలని తమ కష్టాన్ని కష్టార్జితాన్ని వెచ్చించారు. జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలిద్దరిని, వారి కుటుంబాలను దీవించండి, ఆయురారోగ్యాలతో నింపండి. మరింత ఉన్నతంగా మీ పనిలో బలమైన సాధనాలుగా వాడుకోండి. సత్యమందు స్థిరపరచండి. వారికి సహకారులుగా నిలిచిన శావల్యపురం రీసెర్చ్ సెంటర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయకుడిగా ముందుని నడిపిస్తున్న తమ్ముడు చినరత్నం గారిని జ్ఞాపకం చేసుకోండి. దీవించండి. వారి పరిచర్యను అభివృద్ధి చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆయురారోగ్యాలతో నింపి మీ చిత్తానుసారమైనవి వారి అవసరాలుంటే తీర్చి తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు నడిపించమని వేడుకుంటూ, ఈ సత్యమందు స్థిరులై ఈ మాటను విడిచిపెట్టక విన్న వాక్య ప్రకారం బ్రతుకులను మార్చుకొని ఈ భూమి మీద శాశ్వతమైన వారు మీరే అని, మీ కొరకు ఈ జీవితాన్ని అంకితం చేసే మహాలోకానికి అర్హత పొందే భాగ్యం మీ పిల్లలకు దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.